కరోనా వైరస్ లాక్డౌన్ కాలంలో ఓటీటీ రంగం అనూహ్యంగా వేగం పుంజుకుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లకు కూడా విశేషంగా ఆదరణ దక్కింది. ముఖ్యంగా ఇండియాలో వెబ్ సిరీస్ వీక్షణ అనూహ్యంగా పెరగడంతో ఓటీటీ రంగం కొత్త పుంతలు తొక్కింది. ఎన్నో వెబ్ సిరీసులు ప్రేక్షకుల మన్నన అందుకున్నాయి. ఇంగ్లీష్తో పాటు వివిధ భాషలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీసులు నెట్ఫ్లిక్స్లో రికార్డు వ్యూస్ సాధించడం విశేషంగా మారింది. కంటెంట్ పరంగా వైవిధ్యం చాటుకునే వెబ్ సిరీస్లకి ప్రేక్షకులు పట్టం కట్టిన సందర్భాలు ఎన్నో కనిపించాయి. ఫ్యామిలీ మెన్, మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీసులు సంచలన విజయాలు అందుకున్నాయి. తాజాగా అదే కోవలో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ 4వ సీజన్కి భారీ ప్రేక్షకాదరణ దక్కింది. నెట్ఫ్లిక్స్లో విశేషంగా ప్రేక్షకాదరణ పొందిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 గత 28 రోజుల్లో 1.15 బిలియన్ గంటల వ్యూస్ని సాధించింది. తొలుత విడుదలైన 7 ఎపిసోడ్స్కి 930.32 మిలియన్ గంటల వ్యూస్ రాగా, జులై 1న రిలీజ్ అయిన 8-9 ఎపిసోడ్స్కి 301.28 మిలియన్ గంటల వ్యూస్ లభించాయి. జూన్ 27వ తేదీ నుంచి జులై 3వ తేదీ వరకు ఈ వ్యూస్ సాధించినట్టు నెట్ఫ్లిక్స్ వర్గాలు పేర్కొన్నాయి. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4కి రెస్పాన్స్ భారీగానే కొనసాగుతుంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ రికార్డ్ వ్యూస్ సాధించిన కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్స్ ఘనతని అధిగమించే అవకాశం ఉంది. గత వారాలతో పోల్చుకుంటే చివరి 2 ఎపిసోడ్స్ 75% వృద్ధిని సాధించింది. అన్ని భాషల్లోనూ ఇలాంటి రెస్పాన్స్ లభిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా స్క్విడ్ గేమ్స్ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన 28 రోజుల్లోనే రికార్డ్ వ్యూస్ సాధించింది. ఈ వెబ్ సిరీస్ ఏకంగా 1.65 బిలియన్ గంటల వ్యూస్ ని సాధించింది. ఈ రికార్డుపై స్ట్రేంజర్ థింగ్స్ 4 గురిపెట్టింది. మరికొద్ది రోజుల్లోనే ఈ వెబ్ సిరీస్ రికార్డ్ వ్యూస్ సాధించే అవకాశం ఉంది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 ఇప్పటికే పలు రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు విడుదలైన నెట్ఫ్లిక్స్ సిరీస్ లో అతి వేగంగా వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ గా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 రికార్డుని సొంతం చేసుకుంది. అమెరికాలో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ గా స్ట్రేంజర్ థింగ్స్ రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.